పచ్చి నువ్వుల పులుసుకి కావాల్సిన పదార్థాలు నువ్వులు 2 టీ స్పూన్లు నానబెట్టిన బియ్యం 1 కప్పు కొబ్బరి ముక్కలు 2 జీలకర్ర 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కరివేపాకు 4 రెబ్బలు కొత్తిమీర కొద్దిగా పోపు దినుసులు 1 టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు బెల్లం 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు 1 కప్పు చింతపండు రసం 1 కప్పు నూనె 2 టీ స్పూన్లు పచ్చి నువ్వుల పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సీ జార్ లోకి నానబెట్టిన బియ్యం నువ్వులు కొబ్బరి ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత పాన్ పెట్టుకొని కాస్త నూనె వేసి నూనె వేడెక్కాక పోపు దినుసులు మెంతులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలిపి వేయించుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి తగినంత ఉప్పు కాస్త బెల్లం వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పచ్చి నువ్వుల పులుసు రెడీ।